హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక హాఫ్ కేజీ బెండకాయల్ని తీసుకోండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి వీటిని ఏమీ ఆరబెట్టనవసరం లేదు ఇప్పుడు వీటిలో కప్పు శనగపిండి అలాగే కప్పు బియ్య పిండిని హాఫ్ టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చి అలాగే ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారపొడిని అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా బెండకాయలకు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి అంటే పిండి అంతా ముక్కలకు పట్టేటట్టు లైట్గా వాటర్ని చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు ఈ విధంగా ముక్కలకు పట్టేటట్టు యాడ్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే బెండకాయ ముక్కలు ఆయిల్ని పీల్చేస్తాయి అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటెతో కలుపుతూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలను వేసి దోరగా వేయించి వీటిని కూడా మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును తీసుకొని కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు పల్లీలోకి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా తీసుకొని వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి జీడిపప్పు ఆప్షనల్ కానీ జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా జీడిపప్పు వేగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి వీటన్నింటినీ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒకసారి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు టాస్ చేసుకోండి అంతే టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్